అమ్మాయి కన్ను కొట్టిందని మనోళ్ల మనోభావాలు దెబ్బతింటాయి. కథలో హీరోయిన్ని తప్పుగా చూపించారని ఓ వర్గం దేశమంతా దాడులు చేస్తుంది. సినిమాలో ఏదో ఉందని రిలీజ్ కు ముందే గగ్గోలు పెట్టే దేశంలో ఓ మాల్యా, ఓ నీరవ్ మోడీ, ఓ జతిన్ మెహతా, ఓ విక్రమ్ కొఠారి వీళ్లంతా జనం సొమ్మును అప్పనంగా విదేశాలకు తరలించుకుపోతుంటే మాత్రం ఎవరికీ చీమ కుట్టినట్టయినా లేదు. కారణం, ఇప్పటికీ మన దేశంలో ఎంత పెద్ద ఆర్థిక నేరం చేసినా దాన్ను నేరంగా ప్రజలు చూడకపోవడమే. అందుకే కార్పొరేట్లు రెచ్చిపోతున్నారు, బ్యాంకర్లు వాళ్లకు దోచిపెడుతున్నారు. ఒక దేశ ఆర్థిక స్థితిని చెప్పేవి బ్యాంకుల సుస్థిరతే. ఒక దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉంటే ఆ దేశం అంతగా అభివృద్ధి చెందుతున్నట్టు లెక్క. కానీ మన దేశంలో మాత్రం అవినీతికి అసలు సిసలైన కేర్ ఆఫ్ అడ్రస్ గా బ్యాంకులే నిలబడుతున్నాయి. నిజానికి ప్రజల కోసం, దేశం కోసం పనిచేయాల్సిన బ్యాంకుల్లో కొన్ని కాసులకు కక్కుర్తిపడి కార్పొరేట్లతో కుమ్మక్కై దేశ సంపదను దోచేస్తున్నాయి. మన దేశంలో అన్ని బ్యాంకుల్లో ఇప్పుడు 9 లక్షల కోట్లకు పైగా మొండి బకాయిలు ఉన్నాయి. అంటే ఇదంతా జనం సొమ్ము. ఇలా జనం సొమ్ముతో దేశం వదిలి పారిపోయింది కొద్దిమందే. కానీ మిగిలిన వాళ్లంతా దేశంలోనే ఉన్నారు. వాళ్లంతా దర్జాగా లగ్జరీ కార్లలో షికార్లు చేస్తున్నారు. కానీ ఏ ఒక్క బ్యాంకు వాళ్ల గుమ్మం దాటదు, వాళ్ల తలుపు తట్టదు. అంటే లోపం ఎక్కడ ఉందో, అవినీతి ఎక్కడ జరుగుతోందో అర్థమవుతోంది. బ్యాంకులు జనం సొమ్మును కార్పొరేట్లకు దోచిపెట్టడమే కాదు, ఆ తర్వాత వాటిని మొండి బకాయిలుగా చూపించి తీరిగ్గా ఓ 6-7 ఏళ్ల తర్వాత ఆ మొండి బాకీలన్నీ రద్దు చేయటం కూడా పరిపాటిగా మారిపోయింది. అంటే లోన్లు తీసుకున్న రోజే అది తిరిగి కట్టక్కర్లేదని సదరు కార్పొరేట్లకు తెలుసు. బ్యాంకర్లతో కుమ్మక్కయ్యే ఈ అవినీతికి పాల్పడు పాలకులు విదేశాల్లో ఉన్న బ్లాక్ మనీ వెనక్కి రప్పించక్కర్లేదు. మన దేశంలో ఉన్న జనం సొమ్ము ఇలా విదేశాలకు తరలిపోకుండా కాపాడితే చాలు. ఇంకా చెప్పాలంటే, ఇప్పుడు మన దేశంలో ఉన్న 9 లక్షల కోట్ల మొండి బకాయిల్ని వసూలు చేయగలిగితే విదేశాలలో బ్లాక్ మనీ వెనక్కి రప్పించిన దానికన్నా ఎక్కువ మేలు చేస్తుంది. కానీ పాలకులు ఆ నిర్ణయం తీసుకోరు. బ్యాంకులు తమ దారి మార్చుకో, వెరసి చీమలు పెట్టిన పుట్టలో పాములు నెలవున్నట్టు జనం కష్టార్జితాన్ని కార్పొరేట్లు, బ్యాంకర్లు కలిసి దోచుకు తింటున్నారు. ఇప్పుడు చట్టం ముందర అసమానత్వము ఈ విధంగా జరుగుతుందన్న దానికి ఇది ఒక తార్కాణం అండి. రాజ్యాంగంలో చాలా మాటలు చెప్పుకుంటాం, చాలా విలువైన మాటలు చెప్పుకుంటాం, చట్టం ముందర అందరూ ఒకరే అని చెప్పి. కానీ చిన్న చిన్న వ్యాపారస్తులు, చిన్న చిన్న అప్పులు తీసుకున్న వాళ్ళని వేధించి వెంటాడి వసూలు చేస్తుంటే, వీళ్ళు పెద్దవాళ్ళు సులభంగా కొన్ని వేల కోట్లు తీసుకొని అసలు విదేశాలకు చెక్కేస్తున్నారంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. నిజమే, ఇలాంటివి మరి జరుగుతుంటే బ్యాంకులపైన మనకు నమ్మకం పోతుంది, ప్రభుత్వంపైన నమ్మకం పోతుంది. ఇది నిజంగా దారిదోపిడీతనానికి దారితీస్తుంది. మన దేశంలో వేల కోట్ల కార్పొరేట్ రుణాల్ని మొండి బాకీలుగా మార్చి ఆపై వాటిని రద్దు చేయటం బ్యాంకులకు షరామామూలైపోయింది. ఎవడబ్బ సొమ్మని వాళ్లు అలా జనం సొమ్మును దోచుకుంటారని అడిగే నాథుడు ఒక్కడూ లేడు. ప్రతిపక్షం అడగదు, వామపక్షం ప్రశ్నించదు. ఎందుకంటే పాలకపక్షంతో పాటు అన్నీ ఆ తాను ముక్కలే. గత 10 ఏళ్లలో దేశవ్యాప్తంగా 3.5 లక్షల కోట్ల కార్పొరేట్ రుణాల్ని బ్యాంకులు రద్దు చేశాయి. 2,000 కోట్లు అప్పనంగా ధారపోసిన బ్యాంకులు ఒక్క 10,000 రైతు రుణాన్ని మాఫీ చేశాయేమో, ఒక్కసారి లెక్కలు చూడండి. ఆ సేతు హిమాచలం అన్ని బ్యాంకులు తిరిగినా మీకు అలాంటి సందర్భం ఒక్కటి. ప్రత్యక్షంగా కనపడుతుంది ఏంటంటే, సామాన్య జనం కడగండ్ల పాలవుతున్నారు 91 సంవత్సరాల తర్వాత. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో వ్యవసాయానికి రుణాలు లేక రైతాంగం ఎంతగా కృంగిపోతున్నారో మనం కనపడుతున్నాం. ఈ రైతాంగం ఈరోజు వ్యవసాయం బ్యాంకులు ప్రభుత్వ ర్యాంకులు రుణాలు ఇచ్చే స్థితి లేక వాళ్ళు పోయి ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల దగ్గర అప్పు తెచ్చుకుని ప్రభుత్వ విధానాలు వ్యవసాయానికి వ్యతిరేకంగా ఉండటం వల్ల నష్టపోయి, ఆ నష్టపోయిన దానిలో ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తులకు మళ్ళీ తిరిగి డబ్బులు కట్టలేక, వడ్డీలు కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి, లక్షలాది మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి, సామాన్య జనాన్ని సకల విధాలా కృంగదీస్తున్నటువంటి వ్యవస్థ ఈరోజు ధనవంతులకి సామాన్య జనం రక్తమాంసాన్ని దోచిపెడుతుంది అనేది స్పష్టంగా కనపడుతున్నటువంటి వాస్తవం. ఒక అవసరం కోసం ఓ సామాన్యుడో, వ్యవసాయం కోసం ఓ అన్నదాతో ఓ 10,000 అప్పు చేసి తిరిగి కట్టకపోతే నానా రాద్ధాంతం చేసి వాళ్ళింటి మీదకు యుద్ధానికి వెళ్లే బ్యాంకులు ఇలా కోట్లకు కోట్లు దోచేసిన మాల్యా లాంటి కార్పొరేట్ల అప్పుల్ని రద్దు చేస్తారు. నిజానికి ఇదంతా బ్యాంకులకు తెలిసే జరుగుతోంది. తాజాగా నీరవ్ మోడీ లాయర్లు కూడా ఆ డబ్బు తిరిగి కట్టేస్తాం, అయినా ఎందుకింత హంగామా చేస్తారంటూ బ్యాంకుల మీదే ఫైర్ అయ్యారంటే బ్యాంకుల్లో ఎవరి చేతుల్లో ఎవరున్నారో అర్థమవుతోంది. సామాన్యుడు లోన్ తీసుకుని ఈఎంఐ ఒక్కరోజు ఆలస్యంగా కట్టినా దానికి 100 పెనాల్టీలు వేసి సిబిల్ స్కోర్లు సగానికి తగ్గించేసి
మళ్లీ భవిష్యత్తులో లోన్లు అడిగితే ఈ ఒక్క కారణాన్ని చూపించి నిర్ద్వంతంగా లోన్ అప్లికేషన్ రిజెక్ట్ చేస్తారు. అదే బడాబాబులకు వాళ్లు ఎంత లోన్ ఎగ్గొడితే అంత లోను రద్దు చేస్తారు. ఏం సివిల్ స్కోర్లు సామాన్యులకేనా? కోట్లు కొట్టేసే కదా. ఇప్పుడు బ్యాంకులు అనేవి సామాన్యుడు కానీ పెద్దవారికి కానీ ఒకే రకంగా ఉండాలండి. పెద్దవారు ఎగ్గొట్టడం కరెక్ట్ కాదు, సామాన్యుడు కూడా ఎగ్గొట్టడం కరెక్ట్ కాదు. కానీ ఇది ఎందుకు జరుగుతుంది, సామాన్యుడి పట్ల వివక్ష ఎందుకు జరుగుతుందంటే, పెద్దవాళ్ళు ఏంటంటే ఎప్పుడైతే పబ్లిక్ సెక్టర్ బ్యాంకింగ్ ఉందో అదే సీనియర్ ఆఫీసర్స్, పాలిటీషియన్స్, సీనియర్ మోస్ట్ పాలిటీషియన్స్ చాలా ఉన్నత పదవుల్లో ఉన్నవాళ్ళు ఈజీగా బ్యాంకింగ్ వ్యవస్థను ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారు. అదే ప్రైవేట్ సెక్టర్లో అయితే వాళ్ళ తరక రాజకీయ జోక్యం కానీ ప్రభుత్వ అధికారుల జోక్యం కానీ లేకపోవడం వల్ల అవి ఒక బాగా పనిచేయగలుగుతున్నాయి. కాబట్టి ఇటువంటి జోక్యాన్ని కానీ బాగా తగ్గించుకోగలిగినట్టయితే మన ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ప్రైవేట్ సంస్థలు అంత ఎఫిషియెంట్గా పనిచేసి ఎవరి సొమ్ము ఎవరు దోచుకుంటారు. నిజంగా బ్యాంకు రుణాలు తీరుస్తోంది సామాన్యులే తప్ప సంపన్నులు కాదు. కానీ బ్యాంకులు మాత్రం ఆ సామాన్యుల్నే నమ్మవు. వ్యవసాయానికి రైతుకు లోన్లు ఇవ్వవు. పెద్ద చదువు చదువుకుంటాననే ఓ విద్యార్థికి ఎడ్యుకేషన్ లోన్లు ఇవ్వవు. కానీ అడగకుండానే కార్పొరేట్లకు మాత్రం కోట్లకు కోట్లు ధారాదత్తం చేస్తాయి. మన దేశంలో ఐపీ పెట్టిన వ్యాపారవేత్తలున్నారు, కానీ ఐపీ పెట్టిన రైతన్నను ఒక్కడిని చూపించమనండి. కానీ బ్యాంకులు మాత్రం సామాన్యుడి సొమ్ముతో బతుకుతూ ఆ సామాన్యుణ్ణి మాత్రం నమ్మవు. అసలు మన దేశంలో బ్యాంకులు కనీసం కస్టమర్లకు ఏమాత్రం సేవలు అందించడం లేదు. డిమానిటైజేషన్ తర్వాత దేశంలో సగానికి పైగా ఏటీఎంలు పూర్తిగా మూతపడిపోయాయి. ట్రాన్సాక్షన్స్ అంటూ డబ్బులు దాచేస్తూ దోచేస్తున్న బ్యాంకులు ఏటీఎంలలో మాత్రం డబ్బులు పెట్టడం లేదు. మొత్తంగా దేశవ్యాప్తంగా ఏటీఎంల వ్యవస్థను బ్యాంకర్లు ఉద్దేశపూర్వకంగానే నాశనం చేశారు, చేస్తున్నారు. ఈ బ్యాంకర్ల దోపిడీని అడ్డుకోవాల్సిన పాలకులు మళ్లీ జనాన్నే ముంచేసేలా చట్టాలు చేస్తున్నారు. ఎఫ్ఆర్డిఐ బిల్లు కానీ ఇప్పటికే చట్టమై ఉండి ఉంటే నీరవ్ మోడీ ఎత్తుకెళ్లిన 12,000 కోట్లు, అలా కార్పొరేట్లంతా కొట్టేసిన 9,00,000 కోట్లు తిరిగి జనం నుంచే వసూలు చేస్తారు. నిజానికి ఒకప్పుడు బ్యాంకుల్లో దొంగలు పడి దోచుకునేవాళ్లు, కానీ ఇప్పుడు బ్యాంకులే జనం మీద పడి దోచుకుంటున్నాయి. తిరుపతి వెళ్తే కానీ అవ్వని నిలువు దోపిడీని తామే నిట్ట నిలువుగా దోచేసుకుంటున్నాయి. అసలు ఇన్ని తప్పులు బ్యాంకర్లు ఒక్కరివే కాదు, ఇందులో ప్రజలు చేస్తున్న తప్పిదాలు కూడా ఉన్నాయి. ఆర్థిక నేరాలు చేసే వాళ్లను జనం దోషులుగా చూడటం లేదు. అదేదో ఆ కార్పొరేట్ల హక్కు అన్నట్టు వాళ్లు దోచేసింది తన సొమ్ము కాదన్నట్టుగా నిర్లిప్తంగా ఉండిపోతున్నారు. ఒక సామాన్యుడు లోన్ కట్టకపోతే అతడేదో నేరం చేసినట్టు హింసించే బ్యాంకులు కార్పొరేట్ల జోలికి మాత్రం వెళ్లవు. ఒక రైతు తీసుకున్న అప్పు తిరిగి కట్టకపోతే ఇంటికొచ్చి మరీ కొట్టుకుంటూ తీసుకువెళ్లి అరెస్ట్ చేయించే బ్యాంకులు, వేల కోట్లు దోచేసిన కార్పొరేట్లు రూపాయి తిరిగివ్వకపోయినా నోరెత్తవు. మన దేశంలో ఆర్థిక నేరాలు చేసే వాళ్లకు కఠినమైన శిక్షలు లేవు. ఇవన్నీ కలిసి బ్యాంకింగ్ వ్యవస్థను దోపిడీ వ్యవస్థకు, అవినీతి వ్యవస్థకు మారుపేరుగా మారుస్తున్నాయి. ఇప్పుడు మన దేశంలో అతిపెద్ద అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా బ్యాంకులు మారిపోయాయంటే అతిశయోక్తి కాదు. కాకులను కొట్టి గద్దలకు పెట్టినట్టుగా బ్యాంకులు సామాన్యుణ్ణి దోచేసి సంపన్నులను మేపుతున్నాయి. తాము కూడా ఆ అవినీతి సొమ్మును మేస్తూ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నాయి.